మంచి స్టార్ బ్యాక్ డ్రాప్ ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర అడపా తడపా హిట్స్ తప్పితే ఎక్కువ శాతం ఫ్లాప్స్ తో కెరీర్ లో ఎక్కువ టైం డౌన్ ఫాల్ లోనే ఉన్న హీరోల్లో మంచు విష్ణు కూడా ఒకరు. అప్పుడప్పుడు కొన్ని హిట్స్ కొట్టినా తర్వాత మళ్ళీ ఫ్లాప్స్ వెక్కిరించడంతో తన మార్కెట్ ఎప్పుడూ స్టేబుల్ గా లేదు. ఇప్పుడు వరుస ఫ్లాప్స్ ఉన్న కారణంగా తన మార్కెట్ భారీగా పడిపోయింది. ఇక చాలా రోజుల తర్వాత ఈ రోజు మోసగాళ్ళు బొమ్మ థియేటర్ లో పడింది. ఇక ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమాకి ఇంత భారీ స్టార్ క్యాస్ట్ ఉన్నా కూడా ఎందుకు హైప్ రాబట్టుకోలేకపోయింది? ఇంతకీ సినిమా హిట్టా ఫట్టా? ఈ రివ్యూలో మనం తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అప్పుడెప్పుడు సోలోగా దూసుకెళ్తా సినిమాతో హిట్ కొట్టిన మంచు విష్ణు తర్వాత 6 ఏళ్ల క్రితం రాజ్ తరుణ్ తో కలిసి ఈడో రకం ఆడో రకం అంటూ మల్టీ స్టారర్ హిట్ కొట్టాడు. కానీ సోలోగా హిట్ కొట్టి ఏళ్ళవుతుండగా ఇప్పుడు ఎలాగైనా కంబ్యాక్ చేయాలని ఏకంగా 50 కోట్ల బడ్జెట్ తో మోసగాళ్ళు సినిమా రూపొందించగా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చినా కానీ జనాలను మాత్రం థియేటర్ల వద్దకు రాబట్టుకోలేకపోయింది. అసలే వరుస ఫ్లాప్ లతో ఉన్న విష్ణు సినిమాని ఓన్ గా రిలీజ్ చేసుకున్నారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే, ముంబైలోని ఓ బస్తీలో ఉండే అక్క తమ్ముడు అమెరికాలోని ప్రజల నుంచి 2800 కోట్లు ఎలా దోచుకున్నారు అన్న పాయింట్ చుట్టూ కథ రన్ అవుతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, తెల్లవాళ్ళ దగ్గర డబ్బుంటుంది కాబట్టి వాళ్ళని మోసం చేసినా తప్పు లేదని. అయితే ఈ స్కామ్ వల్ల ఎక్కువగా అమాయకులు రోజువారీ వేతనంపై ఆధారపడి శ్రమజీవులే నష్టపోయారు. మరి ఇంతటి భారీ కుంభకోణానికి కారణమైన వీరు ఎలా తప్పించుకున్నారన్నది కథాంశం. ఈ స్కామ్ ని ఇన్వెస్టిగేట్ చేసిన డీసీపీని కలిసి ఈ కేసు పూర్వపరాలు తెలుసుకుని రాసిన కథ ఇది. ఇక సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, అనుభవం లేకపోయినా కూడా మంచు విష్ణు మంచి కథని డ్రాఫ్ట్ చేశాడు. సినిమా అంతా చాలా రియలిస్టిక్ గా నడుస్తుంది. అది సినిమాకి చాలా మంచి అసెట్ గా మారింది. ఇక ఈ సినిమాలో మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది డైరెక్షన్ గురించి. జెఫ్రీ గిచిన్ విష్ణుకి ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్ వల్ల సినిమాకి ఆయన్ని ఒప్పించగలిగారు విష్ణు. సినిమాకి మంచి స్టార్ క్యాస్ట్ ఉంది, అది సినిమాకి మంచి ప్లస్ పాయింట్స్. కాజల్ అగర్వాల్, విష్ణు, మంచు, సునీల్ శెట్టి, ఇంకా మహిమ మక్వానా మంచి ప్లస్ పాయింట్స్. మోస్ట్ ఎక్సైటెడ్ గా అనిపించే క్లైమాక్స్ సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు సూపర్ అన్న ఫీలింగ్ కల్పిస్తోంది. ఇక సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, సినిమా అంతా క్లైమాక్స్ కోసమే తీసినట్టు అనిపిస్తుంది. సినిమా బ్యాక్ గ్రౌండ్ బాగానే ఉన్నా కూడా పాటలు అసలు మన ఆడియన్స్ కి ఎక్కేలాగే లేవు. ఒక్కటంటే ఒక్క పాట కూడా ప్రేక్షకులకు ఎక్కలేదు. సినిమా మన నేటివిటీకి చాలా భిన్నంగా అనిపించడం, కొందరి మెప్పు పొందినా కూడా చాలా మంది దీన్ని డైజెస్ట్ చేసుకునేలా లేదు. ఇక ఫైనల్ వర్టిక్ విషయానికి వస్తే, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి పూర్తి భిన్నమైన చిత్రం మోసగాళ్ళు ప్రేక్షకులకు ఖచ్చితంగా ఓ కొత్త అనుభూతిని పంచుతోంది. ఇక ఈ సినిమాకి సోషల్ పోస్ట్ ఇచ్చే ఓవరాల్ రేటింగ్ 3/5. ఈ రివ్యూ పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshini. Nenu Adi. Hi, I'm Kashish Bora. Hi, nenu Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.